చదివేయండి, మంచి స్థాయికి ఎదిగేయండి. అప్పుడు తన ఆ విధంగా ఉండలేడు. ఇప్పుడు మన ఆడియో మేడం కూడా ఉన్నారు, చంద్రకళ గారు. ఆమె కూడా ఒక ట్రాన్స్, కానీ ఆమె పొజిషన్లో ఉంది, ర్యాంక్ పెద్దగా ఉంది. అంటారు ఎవరన్నా అన్నారు, ఆమె వాల్యూస్ ఆమెకున్నాయి. అలాంటి ఆ స్థాయికి ఎదిగేంత పరిస్థితి ప్రతి ఒక్క జోగిని లోపల రావాలి. కానీ ఎదటోళ్ళు మనం చిన్న చూపు చూసి ప్రజల్లో హేళన వివక్ష రావద్దు. ఇప్పుడు నేను అన్నాను మీతోటి, మన కట్టుబొట్టు కరెక్ట్ ఉండాల. అప్పుడు చిన్నపిల్లలైనా అమ్మ అంటారు మనని. మీరు ఎప్పుడు అలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదుర్కోలేదంటారు? అలా అయితే నాకు యంగ్ ఏజ్లో మాత్రం నేను చాలా ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకుంటా అన్నారు, ఎత్తుకపోయారు, కిడ్నాప్ చేశారు. కానీ అలాంటి ఆలోచనలు లేవు. దేవుడికి అంకితమయ్యాను, ఆ దేవుడే నాకు అండదండగా ఉన్నారు అనుకుంటాను. ఎలా తప్పించుకోవచ్చారు మీరు అలా కిడ్నాప్ చేసినప్పుడు? చిన్నగా ఉన్నాను. ఏ సంవత్సరం అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నేను 16 ఇయర్స్ ఉండొచ్చు అండి. అప్పుడంతా ఇంత డెవలప్మెంట్ లేదు ఈ చుట్టుపక్కల కూడా. దాన్ని ఇలాగే బండి వేసుకుపోయారు, తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాను, ఎక్కడ తీసుకుపోదాము అది ఇది అనేసి అంటుంటే నేను ఇదేంటి నన్ను ఇట్లా అనేసి ఇక్కడికి తీసుకెళ్తున్నారు, అరే బస్తీలో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనేసి ఇంకా నాకు అర్థం కాలేదు. ఇక్కడ రీసే ఇక్కడ దగ్గరలోనే బొయ్యిగూడ, అక్కడన్నీ తుమ్మ చెట్లు ఉండే, ఒక పెట్రోల్ పంపు, తుమ్మ చెట్లు, వెటర్నరీ హాస్పిటల్ అవి ఉండే అప్పట్లో. నేను వాళ్ళకి చెప్పాను నాకు ఇట్లా పాస్ కల్లెలా అంటే, అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ కూర్చో అన్నారు. అంటే సరే అని నేను అక్కడ చెట్ల కాడ కూర్చో వెళ్ళిన్నాను. వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు, రోడ్డు అడ్డం ఉంది, ఒక లారీ అడ్డం వచ్చింది. ఆ పెట్రోల్ పంప్ నుంచి ఎవరో ఒక వ్యక్తి లూనా పైన వెళ్తున్నారు. అన్నయ్య అన్నయ్య నన్ను ఇట్లా ఎత్తుకొచ్చారు, ఎవరో తెలియదు, నేను ఇక్కడే ఉంటాను గాస్మండిలో, నన్ను ఇట్లా ఎత్తుకెళ్తున్నారు, ఇట్లా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు, నాకు దేవుడు వస్తుంది అని చెప్తే, అయ్యమ్మ నేను నిన్ను చూసినామా నిన్ను మా అంకలమ్మ గుడి కాడ అని చెప్పి తను నన్ను బండి మీద కూర్చోబెట్టుకొని అట్లా పద్మనాభ నగర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దించిపెట్టి పిలిపోయాను. వచ్చేసాను ఇంటికి, వచ్చి మా మమ్మీకి చెప్పాను. అంటే సినిమా కష్టాలు చాలా వరకు పడినట్టున్నారు? పడ్డానండి, చాలా కష్టాలు పడ్డాను. మనుషులు నా కోసం పిచ్చోళ్ళు అవ్వకపోవడము, పెళ్లి చేసుకుంటా అనేసి కొంచెంమంది, లైఫ్ లాంగ్ నీతోటే ఉంటాను కొంచెంమంది. కానీ నేను మా పేరెంట్స్, నాకు ఫస్ట్ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, నేను వాళ్ళ కోసం కష్టపడాలి. అంటే మీకు ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుందా, లేకపోతే ఎలా అనిపిస్తుంది జోగిని వ్యవస్థలోకి రావడం మీకు బాగుంది అనిపిస్తుందా, లేకపోతే ఎందుకు వచ్చాను జోగినిలోకి అని అలా అనిపిస్తుంది, లేకపోతే ఒంటరిగా ఇలా ఉండిపోయాను కదా లైఫ్లో అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే? అదే అంతిమంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది లైఫ్లో అంటే? జోగిని వ్యవస్థలో స్టార్టింగ్లో నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు. నేను అప్పుడేమనిపించలేదు. తర్వాత తర్వాత మా సిస్టర్స్ అందరిది మ్యారేజ్ అయిపోయింది, మా సిస్టర్స్ అందరిది మ్యారేజ్ అయిపోయింది, నేను మా మమ్మీ ఇద్దరమే, డాడీ ఇంకా నేను ఒంటరిగా ఉండడము, నా కోసము ఒక్కొక్కరు మాట్లాడడము, దాన్ని ఎత్తుకపోతే బాగుండే, దాన్ని చేసుకుంటే బాగుండే అనేది ఇలాంటివి మాట్లాడము, అవి విన్నాక బాధ అనిపిస్తుండే. ఇంకా డైలీ పబ్లిక్ తోటి నాకు ఇక్కడ సమస్యలు, చుట్టుపక్కల బస్తీలో కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా నేను బయటికి వెళ్తాను, బస్తీ వాళ్ళ ఇంట్లో కొట్లాటలు అయితే వాళ్ళకు సమాధానాలు చెప్తాను, సోషల్ వర్క్ చేస్తాను నాతో అయినంత వరకు. అది దినమంతా గడిచిపోతుంది. నైట్ అయిన తర్వాత 7 నా లోపల ఒక లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఒంటరిదాన్ని అయిపోయాను కదా. సిస్టర్స్ ఉన్నప్పుడు సిస్టర్స్తో ఆడుకున్నాను పాడుకున్నాను,
కానీ ఇప్పుడు నేను కూడా అప్పట్లో నాకు తెలివి లేదు, నాకు కత్తికిచ్చి పెళ్లి చేశారు. నేను కూడా ముద్దుగా అప్పుడే వద్దు అనేసి తెలివి ఉంది అంటే నేను కూడా పెళ్లి చేసుకున్నా. అదొక లైఫ్ ఉంటుండే. నన్ను అడిగే వాళ్ళు ఉంటారు, కేర్ టేకర్స్, ఇప్పుడు మమ్మీ లేదు, డాడీ లేదు, ఒంటరితనం అయిపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్ని విడిచిపెట్టి నేను సాధు సన్యాసిలు వెళ్ళిపోవాలన్నా, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నా అనేసి బాధ అనిపిస్తుంది. ఆ ఫ్యాన్ని చూసుకుంటూ అలాగే ఏడుస్తూ పడుకుంటాను. అది మనసుకు చాలా కష్టపెడుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది నేను చాలా తప్పు చేశానని. నా మనసుల గుండెలో ఇంత బాధ పెట్టుకొని కూడా ఈ పబ్లిక్ కోసం బ్రతకవలసి వస్తుంది ఇప్పుడు, వాళ్ళ సమస్యల కోసం. ఎందుకంటే నా నమ్మకం చాలామంది ఉన్నారు.